సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు రైతులకు పేదలకు పౌర సరఫరాల శాఖ సేవలు అందిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. 33 జిల్లాల డిఎంలు ఉద్యోగులతో ఈరోజు హైదరాబాద్లోని కార్పొరేషన్ భవన్లో సమావేశమయ్యారు. ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి వారికి హెల్త్ కార్డులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎంఆర్ డెలివరీ త్వరగా పూర్తి చేయడంతో పాటు రాబోయే కొత్త పంట వచ్చే సమయానికి రైస్ మిల్లులు గోదాంలను ఖాళీ చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. గతంలో 25 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఇప్పుడు 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో బయటకు రావడానికే భయపడుతుంటే పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులు రికార్డు స్థాయి యాసంగి ధాన్యం 92 లక్షల మెట్రిక్ టన్నులను రైతులు ముంగిటికే వెళ్లి సేకరించామన్నారు. ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రత్యేకంగా మానవ వనరుల్ని సమకూర్చుకొని 3 గ్యాస్ కంపెనీలతో నిరంతరాయంగా 3 షిఫ్టుల్లో పనిచేసి ఏ ఒక్క ఇంట్లోనూ గ్యాస్ కొరత రాకుండా చూసుకున్నామన్నారు. ప్రభుత్వం ఏ పని చేసినా రైతు సంక్షేమంతో కూడుకొని ఉంటుందని, అదే దృష్టితో పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులు రైతుల కోసం పేదల కోసం పనిచేయాలన్నారు. ఇటు రైతుల పంటను సేకరిస్తూ దాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి పేదలకు రేషన్ ద్వారా పంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న సివిల్ సప్లైస్ ఉద్యోగులు మధ్యతరగతి వాడుకునే వినియోగ వస్తువుల బ్లాక్ మార్కెట్ని అరికట్టి ధరల స్థిరీకరణలో ఘనమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. బిగ్ ఛాలెంజ్ లో మనం సక్సెస్ అవుతామని చెప్పి కరోనా లో సక్సెస్ చేసుకున్నాం. 95 లక్షల మెట్రిక్ టన్ను తీసుకున్నప్పుడు దాని తర్వాత 95 చేయలేదు. కరోనాలో చాలా అంటే చాలా, ఎందుకంటే అప్పుడు కొనుగోలు వాళ్ళు వ్యాపారం కొనలే మొత్తం మనం ఇవ్వండి. సో చాలా అద్భుతంగా చేసినాం. సో ఈ సారణంగా వాళ్ళు ఎంత ఇబ్బంది చేసినా మీ సపోర్ట్ తోటి సక్సెస్ఫుల్గా ఈసారి ప్రొక్యూర్మెంట్ చేస్తాం. 22-23 యాసంగి అద్భుతంగా మనం చేసుకున్నందుకు మీరందరూ సహకారం చేయండి. ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మీకు కావాలి షుడ్ బిట్ దేరు, దాని తర్వాత మరి వెళ్ళిపోవద్దు. మీరు ఎఫెక్టివ్ మెయింటైన్ చేసినంత మీరే, మీరు 80%లో ఎఫెక్టివ్ సీఎం గారే అమలు చేశారండి. ఏ రైతనగుణంగా వట్టి అమ్ముకోడు కదా, దొంగతనం అమ్మడు కదా, మంచిగా అమ్మాలి కదా అని చెప్పి రైతు కూడా చెప్పాడు. సో మీరు ప్యాడీ క్లీన్ అందించారు మేము. సో 99% ఎఫెక్టివ్ మెయింటైన్ చేసిన తర్వాత మన రైస్ మిల్ పోయిన తర్వాత రైతులు ఇబ్బంది పెట్టకూడదు. చూసుకోండి, రైస్ మిల్ ఇబ్బంది పెట్టినప్పుడు రైతులు ఇబ్బంది చేసుకోండి. అధికారంగా అలర్ట్ చేస్తాం, మళ్ళీ ఒక మనం యాక్షన్ ప్లాన్ పెట్టుకుంటాం కదా. మనకు మరి ఎడుగుల ఆయిల్ కోసము అసలు ఎప్పటి నుంచి రావాలి నూనె? వచ్చిన తర్వాత ఆ ధర పెరుగుతుందా తగ్గుతుందా? రోజు రోజు ఎంత ట్యాంక్ ఆయిల్ వస్తుంది? ఆయిల్ బ్లాక్ మార్కెట్కి వస్తుందా? ఆ ఆయిల్ మొత్తం సప్లై చేసే విధంగా ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఇదొకటినా బియ్యం లేకపోతే రొట్టె చేసుకుంటాం, నూనె లేకపోతే డాలే చేసుకుంటాం. అసలు గ్యాస్ లేకపోతే ఎట్లా? ఆ గ్యాస్ డిపార్ట్మెంట్ అమ్మాలి. వాడు ఏమంటారు, ఉన్నది 3 డిస్ట్రిక్ట్లు రోజు 150 సిలిండర్లు కావాలి. ఒక్కరోజు సిలిండర్తో పరిస్థితి అది. ఇప్పుడు మాస్క్ పెట్టుకుని చచ్చిపోతే సరిపోయి బయటకు పోమన్నారు. మళ్ళా పోలీసులు పెట్టుకొని వాళ్ళకి పాస్ ఇప్పించేసుకొని 3 షిఫ్ట్ నడిపించేసి 3 ఆ గ్యాస్ నడిపించుకుంటే ఎవరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సిలిండర్ తక్కువ లేకుండా చూసుకోండి. ఇది బిహైండ్ ద స్క్రీన్ మన అసలు చెప్తాం. సప్లై అంటే కేవలం రిక్రూట్మెంట్ చేస్తాము, పీడిఎస్ ఇచ్చి కాదు. ఇవన్నీ కంట్రోల్ చేస్తాం, నిత్యావసర అన్ని కంట్రోల్ చేసి ప్రజలకు పౌర సరఫరాల శాఖ పౌరుడికి ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం చేస్తాం. సో ఇప్పుడు మనకు పౌర సరఫరాల మీద ఎక్కడ కామెంట్ లేదు. సీఎం గారు వచ్చి వెరీ మచ్ హ్యాపీ. మన డిపార్ట్మెంట్కి మంచి పేరు వచ్చింది, రిక్రూట్మెంట్ మంచి పేరు వచ్చింది.